ఎవరు 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 అడిగింది ఎవరు ఏబిఎన్ ఆలోచించి గారా మూడేళ్ళలో ఏం సాధించామో మూడేళ్ళలో ఏం సాధించామో గడప గడపకి నేను రేపు సాయంత్రం వెళ్తున్నా నాతో పడరా నీ ఆంధ్రజ్యోతి కెమెరాను తీసుకుంటరా నీ రాధాకృష్ణను తీసుకుంటరా మూడేళ్ళలో ఏం సాధించానో నేను చెప్పను అమ్మఒడి తీసుకున్నటువంటి మైన చెప్తుంది రైతు భరోసా తీసుకున్న రైతు చెప్తాడు వాహన మిత్ర తీసుకున్నటువంటి డ్రైవర్ చెప్తాడు కాపు నేస్తం తీసుకున్న తల్లి చెప్తుంది ఏంది చెప్పేది నువ్వు ఏం సాధించావు మూడు సంవత్సరాలు మోడీ దగ్గర ఏం సాధించేదేంటి డిఫరెంట్ టాపిక్ ఆ టాపిక్ తర్వాత మాట్లాడతాం నువ్వు ఏం సాధించారు మూడు సంవత్సరాలు అంటే చెప్తున్నా అర్థం కదా ఇంకా సార్ ఒకటి దాని గురించి కావాలంటే కొద్దిగా ఇవాళ మా గవర్నర్ కమిషనర్ కూడా రమ్మని అనుకున్నాను నేను ఇప్పుడు కనుక్కున్నాను వాట్ ఈస్ ది 40 నీకు మీకు కొద్దిగా నాకున్న సమాచారం ఏంటంటే 41.15 దగ్గర వరకు మనం లెవెల్ నీళ్ళు నిలబెట్టాలంటే సుమారుగా 21,000 ఇళ్లను ఖాళీ చేయించాలి దానిలో ఇప్పటికీ 10,000 ఇళ్లకు పైచిలు ఖాళీ అయ్యాయి అంటే నిర్వాసితులను తీసుకొచ్చి చేశాం ఇంకా 3,000 మంది క్యాష్ ఇస్తే వెళ్ళిపోతామని అంటున్నారు ఇంకా సుమారుగా ఒక 2,000-3,000 మందికి గ్రామాలు తయారవుతున్న స్లాబ్ లెవెల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే 4-5 నెలల్లో 41.15 లెవెల్లో ఏదైతే 21,000 ఇళ్లున్నాయో అవన్నిటినీ కూడా ఖాళీ చేయించేటటువంటి అంటే నిర్వాసితుల్ని రీహాబిలిటేషన్ చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అది పూర్తవుతుంది కూడా అతి త్వరలోనే ఆ తర్వాత సుమారుగా 41.15 నుంచి 45.72 వరకు సుమారుగా 85,000 ఇళ్ళున్నాయి దీనికి సుమారుగా 20,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ అయితే గాని కంప్లీట్ కాదు ఇదంతా చేయవలసింది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వవలసింది వాళ్ళు ఇచ్చిన సలహా మేము అనుకుంటున్నది 41.15 లెవెల్ కి ముందు పూర్తి చేసిన తర్వాత రెండవ దశను టేకప్ చేయటం జరుగుతుంది ఫస్ట్ దశ సెకండ్ దశ 41.15 కి అయిపోయింది బ్యారేజ్ అయిపోయింది పోలవరం బ్యారేజ్ చేసుకోవాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు అని కేకలేస్తున్నారు ఆంధ్రజ్యోతి హరిగారు రాధాకృష్ణను కాదు నాయన మీ దుంపల్లేగా 45.75కి డిపిఆర్ ఉంది కేంద్రం అంగీకరించింది దట్ ఈస్ ది ప్రాజెక్ట్ దాని ప్రకారం పూర్తి చేస్తాం టైం పడుతుంది ఇది విషయం దీనికి ఏదో మసిపూసి మారేడుగా చేసి సర్వనాశనం అయిపోయింది నాశనం అయిపోయింది చేతులు ఎత్తేశారు కాళ్ళు ఎత్తేశారు చేతులు ఎత్తింది కాళ్ళు ఎత్తింది చంద్రబాబు దేనికి ప్రశ్న దేనికి ఇవ్వాలి ఇప్పుడు దేని గురించి ఈ 41.15 ఓకే డెఫినెట్లీ విల్ గివ్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఇస్తాం అవసరమైనప్పుడు ప్రాజెక్ట్ ఇప్పుడు 45.72 లెవెల్ కి మేము నీరు నిలబెట్టాలనేటువంటి ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం చివరి ఫలితం అక్కడే వస్తున్నప్పుడు ఇన్ టైం డిమాండ్స్ వి విల్ గివ్ అనదర్ ఇది ల్యాబ్స్ అయిపోతే ఇస్తాం ఇది ప్రాసెస్ కదా దాని కొత్తగా అడిగేది ఏముంది మీరు నేను అనేది దట్ సీఎం గారు ఏం చెప్పారు నేను ఫాలో కాలేదు దిస్ ఇస్ ది ప్రాసెస్ ఒకసారి ఇచ్చాం 3 ఇయర్స్ అయిపోయింది కాలేదు మళ్ళీ ఇస్తాం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కోసం పర్సనల్ నోటిఫికేషన్ ఇస్తాం ఏముంది వాట్ ఇస్ రాంగ్ ఏంటి కాస్ట్ పెరిగితే పెరిగిన కాస్టుల ప్రకారం ఇస్తారు ఇవాళ కూడా డిపిఆర్ అక్కడ ఉంది 17-18 కాస్ట్ లెవెల్స్ కి కాస్ట్ లెవెల్ పెరిగితే పెరిగిన దానికి మళ్ళీ క్లెయిమ్ చేస్తాం వాట్ ఇస్ దేర్ మొట్టమొదటి అసలు ఎంత ఈ ప్రాజెక్ట్ విలువ ఇప్పుడెంత 55,500 కోట్లు ఇవాళ లేటెస్ట్ గా ప్రపోజల్ పంపించింది మొట్టమొదటి ఎంత 10,000 కోట్లు ఉంది పెరుగుద్ది డిలే అయిన కొంతకి ప్రాజెక్ట్ పెరుగుతుంది సహజం అది డిపార్ట్మెంట్
Total. Ah, yes, yes. Of that 7,368 crore has been incurred so far, and 28,482.27 crore is further required. ఇరవై వేలు అనేది ఎప్పుడు నేను చెప్పింది మీకు, ఇరవై వేలు అనేది 41.15 దగ్గర నుంచి 45.72 మధ్యలో ఉన్నటువంటి 85,000 ఇళ్లకి ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇప్పుడు ఉన్నటువంటి 20,000 సుమారుగా అవుతుంది అనేది. అది ఇంకా అయింది కాదు, 41.15 బిలో అయ్యేది వేరు. సెకండ్ స్టేజ్ లో మేము చేయాల్సింది 20,000 క్రోర్స్ అవుతుందని మా అంచనా. మరి ఏంటి బిలో 20,000 కాదు, ఇంకా పేమెంట్ చేయాలి. మొన్న ఈ మధ్యనే 300 కోర్స్ వచ్చింది, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇప్పుడు. అవి మీరు ఇంకా ఇంకా డీటెయిల్ కావాలంటే అవి లెట్ మీ నో అండ్ ఐ విల్ టెల్ యూ. ఓకే, ఐ విల్ టెల్ యూ లేటర్. మా ఆర్ఎండ్ఆర్ కమిషనర్ ఇవాళ యాక్చువల్ గా ఆయన ఫ్లైట్కి వెళ్తున్నాడు, వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఆ డీటెయిల్స్ కంప్లీట్ గా నా దగ్గర లేవు. మీరు అడిగిన క్రిటికల్ దానికి నాకు తెలిసినంత వరకు 41.5 నుంచి 15 నుంచి 45.72 ఇవాళ ఉన్న అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయలు వెచ్చించవలసినటువంటి అవసరం ఆర్ఎండ్ఆర్ కి ల్యాండ్ ఎక్విజిషన్ కి ఉంది. దట్ ఇస్ ద రఫ్ ఫిగర్. ఓకే, థ్యాంక్ యూ. ఈటీవీలో, టీవీ ఫైవ్ లో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ లో నా మీద ఒక వార్తను రిపీటెడ్ గా ప్రచారం చేస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు. అదేమిటంటే అంబటి రాంబాబుకి గడప గడపకి వెళ్లినప్పుడు మహిళలు తిరగబడ్డారని, నిలదీశారని, అంబటి రాంబాబును బెండుదీశారని ఈ విధంగా వార్తలను ప్రసారం చేసుకుని సునకానందాన్ని అనుభవిస్తున్నారు. మంచిదే, అనుభవించవలసిందే వారు. అలాంటి సునకానందం అనుభవించకపోతే వారికి కూడా తృప్తిగా ఉండదు నా మీద. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఈరోజు రాజుపాలెం అనేటువంటి గ్రామంలో నా నియోజకవర్గంలో గడప గడపకి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు సుమారుగా 375 ఇళ్లు తిరిగి వారికి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. దాంతో పాటుగా పెన్షన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. ఒక తెలుగుదేశం, ఒక జనసేన ఇద్దరు వ్యక్తులు మాత్రం నన్ను ఏదో అపాస్పాలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. చేశారనడంగంటే ఈటీవీ ఫైవ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం వాళ్ళు వెళ్లి వాళ్ళకి ముందు చెప్పి రెచ్చగొట్టి కెమెరాలు రెడీ చేసుకుని చేసినట్టుగా అనిపిస్తుంది. అక్కడ పెద్ద గొడవ జరగలేదు. నాకు బెండు తీసేటటువంటి పరిస్థితి నా నియోజకవర్గంలో అసలు ఉండదు, ఎందుకంటే కాస్త సిన్సియర్ గా పరిపాలన చేస్తున్నటువంటి శాసనసభ్యుణ్ణి. కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకుని ప్రసారం చేసుకుని వాళ్ళ చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. నాకు చాలా సంతోషం. ఒక విధంగా వారికి నేను ధన్యవాదాలు కూడా చెప్పాలి. ఎందుకంటే దుష్ట చతుష్టయానికి సంబంధించినటువంటి తెలుగుదేశం వెబ్సైట్లోను, టీవీ ఫైవ్, ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడుల్లో నాకు స్పేస్ కేటాయించి నా మీద వార్తలు రాస్తున్నారంటే శభాష్, మంచిదే, వారికి నా ధన్యవాదాలు. నెగిటివ్ గానే అయితే వేస్తారు, పాజిటివ్ గా వాళ్ళు వేయరు కదా. అందుకని నెగిటివ్ వార్తలు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మంచిదే. అయితే నాది ఒక పాలసీ ఉంది, ఈదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్. దట్ దుష్ట చతుష్టయం స్క్రీన్స్ మీద కూడా నేను కనపడుతున్నాను. చాలా సంతోషం, ధన్యవాదాలు, ముఖ్యంగా దుష్ట చతుష్టయం ఛానల్స్ కి. థ్యాంక్ యూ.